పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కరాటే టీచర్ కుమార్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొన్ని పత్రికలలో చూసిన జిల్లా విద్యాధికారి డీఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి తాజా మాజీ సర్పంచ్ ఉపేందర్ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి పాఠశాలలో వారిని అడిగే వివరాలు తెలుసుకున్నారు. దానికి తల్లిదండ్రులు కరాటే టీచర్ మంచివాడని, తమ పిల్లలను సొంత తల్లిదండ్రులలా చూసుకుంటారని, ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని, అబండాలు మోపిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బయట వ్యక్తిగత కక్షల వల్ల అతనిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఏ ఒక్క విద్యార్థిని కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని తల్లిదండ్రులు చెప్పారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. అన్ని విషయాలు తెలుసుకుని ఒకవేళ నిజమే అయితే టీచర్పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, ఒకవేళ తప్పని తేలితే ఫిర్యాదు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్ హెచ్చరించారు. తనపైన కక్షగట్టి నిందలు మోపారని కరాటే టీచర్ కుమార్ ఆవేదన చెందుతున్నారు. డీఓ గారు వీళ్ళంతా వచ్చేసి నన్ను కూడా ఇన్వైట్ చేసి పిలిచారు. అయితే అంతకుముందే నేను రాకముందే స్కూల్లో వచ్చేసి విజిట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ వాళ్ళతో కూడా మాట్లాడిన సందర్భం జరిగింది. దానికి అనుకూలంగా నేను ఇటు ఒక గ్రామ సర్పంచ్ చేసిన కాబట్టి నా గ్రామం ఈ రకంగా ఇంత మంచి గ్రామాన్ని ఈ రకంగా పేపర్లో వచ్చేసి ఈ రకంగా జరుగుతున్నది స్కూలు అనే విషయం మీద ఆలోచన చేసేసి ఈరోజు నేను ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి పేరెంట్స్ని పిలిచేసి ఏదైతే మీరు కరాటే మాస్టర్ పైన ఏదైతే అభియోగం వచ్చిందో అది నిజమా కాదా, మీ గిట్ట మీ పిల్లలు ఎప్పుడైనా ఆయన పైన గిట్ట ఏదన్నా విషయం చెప్పిందా, అది ఉంటే మీరు ఏదన్నా ఉంటే క్లియర్గా చెప్పండి, ఎక్కడ భయపడాల్సింది లేదు. మీరు చెప్పినట్టయితే కరాటే మాస్టర్ పైన గిట్ట యాక్షన్ తీసుకుంటాము అనే ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. పేరెంట్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ నుంచి అడిగే ప్రయత్నం చేశారు. అది తర్వాత పాట. దానికి ఏదైతే కంప్లైంట్ పోయిందో దాని పరంగా ఇప్పుడు హెచ్ఎం గారు కానీ స్కూల్ యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా ఉంటుంది అని రియాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక ఊరు ఒక స్కూల్ను ఏదైతే ఇంత మంచి పేరు తెచ్చేసి మొత్తం గ్రామాన్ని ఈ రకంగా తీసుకుపోతున్నామో, స్కూల్కి అంత బ్యాడ్ తెచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎవరి వలన వచ్చింది అనేది వాళ్ళ ఆలోచన చేసేసి దాన్ని కంపల్సరీ కంప్లైంట్ యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్ఎం గారిని కోరుతా ఉన్నా. ఒకటి నుంచి మేము వాకింగ్ కానీ పొద్దుట వస్తాము, స్కూల్లో రౌండ్ తిరుగుతాము, పిల్లలు ఎట్లా చేపిస్తారు, ఆడపిల్లలకి ఆడపిల్లలతోనే ఇట్లా టచ్ చేపించి చూపిస్తున్నాడు, ఇట్లా పడేయడం విని ఆయన కరాటే నేర్పడము అట్లా చూపిస్తున్నాడు. ఆయన దూరం నుంచే చెప్తున్నాడు ఇంకా మాస్టర్ మీద ఇక అట్లా పేరు వచ్చిందంటే నాకు తెలియదు కానీ ఈ స్కూల్ మీద మాత్రం ఈ పేరు పడ్డది కానీ పోవాలి. ఈ పేరు ఎట్లొచ్చింది, ఇప్పుడు ఏ పిల్లలు అనేసి పెట్టింది కదా, అది తెలియాలి సార్. అది ప్రూఫ్ చేస్తేనే మంచిగా ఉంటుంది, పెట్టిన వాళ్ళు కాదు ప్రూఫ్ చేయాలి. అది చేస్తేనే మిగతా పిల్లలకి సేఫ్ అవుతారు. ఇప్పుడు అందరు ఆడపిల్లల మీద పడ్డది నింద. గొడవ వల్ల కుమ్మరి రాజు శారద వాళ్ళకి నాకు గొడవ ఉంది పర్సనల్గా. ఆ పర్సనల్ గొడవ వల్ల ఒక రాజకీయ నాయకుడు మధ్యలో వచ్చిండు, అతని పేరు సిల్వర్ శ్రీనివాస్ అతని పేరు. అతని మధ్యలో వచ్చి అతను నన్ను తిట్టడం జరిగింది, లంజగొడక మాకెళ్ళని వల్గరం తిట్టిండు. ఆ తిట్టినందుకు మేము పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఎస్ఆర్ పిలిపించి అట్లా అనొద్దు, నువ్వు ఒక రాజకీయ స్థాయిలో ఉన్నావు అట్లా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినందుకు దీనికి ఇట్లా మధ్యలో పెట్టుకొని ఈమెను గడ్డ పుణ్యవతి నన్ను పెట్టుకుని మధ్యలో పెట్టుకుని ఇదంతా ఆడుతున్నారు. ఆమెకి అంత దగ్గర ఏ పిల్లలు లేదు. ఆ పిల్లలకి కూడా ఇది కొంతమంది పిల్లలు నా స్టూడెంట్ల ఇంటికి పోయి వాళ్ళని ఫోర్స్ చేస్తుందంట, ఏమని అట్లా చెప్పండి చెప్తే మీకు మనకు మనకి ఎస్సీ కింద మనం పెట్టినామనుకో డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మీకు మేము హెల్ప్ చేస్తా అని. గతంలో గిట్ట ముత్తంగిలో ఒక 5-10 మెంబర్స్ మీద ఎస్సీ అందరని వెలగేషన్ కేసు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిందాము. ఇప్పుడు నన్నగిన ఒక గుర్తులేని ఒక వ్యక్తి వచ్చి నువ్వు 5 లక్షలు ఇవ్వనా అన్నీ ఎక్కడెక్కడ అయిపోతాయి, మేము వచ్చి ఏం కాదని చెప్తామని నన్ను ఇబ్బంది పెడుతున్నాను. మా ఇద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్లో కరాటే క్లాసులు కూడా ఇద్దరు కంటిన్యూ 4 ఇయర్స్ నుంచి ఉన్నారు. మా పాప 10th క్లాస్ కేఎస్ఆర్హితి, అబ్బాయి కేశరన్ 9th క్లాస్. కాకపోతే ఇప్పటి వరకు కూడా స్కూల్లో హెచ్ఎం మీద కానీ వాళ్ళ కరాటే మాస్టర్ మీద కానీ ఏ రోజు కూడా మాకు చెడుగా ఏ రోజు కూడా కంప్లైంట్ రాలేదు మాకు. ఇప్పుడు పిల్లల కెరియర్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు, అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. హెచ్ఎం మీద కంప్లైంట్ చేయడము, కరాటే మాస్టర్ మీద, ఆయనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి బిహేవియర్ ఉంటే మేము 4 ఇయర్స్ నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తాము?
ఒక్కొక్క స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మా పిల్లలు చేతికి 16 ఇయర్స్, మా పాప 16 ఇయర్స్, 17లోకి వస్తుంది ఏజ్ వచ్చిన అమ్మాయిలని 10 డేస్ వాళ్ళ మాస్టర్ అంతా ఎందుకు పంపిస్తాం మేము? ఓపు ఉందే పట్టే కదా, సొంత తండ్రిలాగా చూసుకుంటాడు ఆడపిల్లని ఆయన. ఆయన దగ్గర ఉన్నారంటే మేము అసలు కాల్ కూడా చేయం, వాళ్ళ మాస్టర్ దగ్గర ఉన్నాడు కదా, ఆయన తినిపిస్తాడు, ఆయన తినిపిస్తాడు, ఆయన తినిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఏ ఉండని మాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, మాస్టర్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళినా కానీ కూడా వాళ్ళ ఫుడ్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, మనీ లేకపోతే కూడా వాళ్ళ హాస్పిటల్కి ఆయన ఎన్నో సార్లు, మా పాపకైతే చాలా సార్లు హెల్ప్ చేసింది సార్. అట్లాంటి విషయాన్ని అంత బిడ్డల్లాగా చూసుకునే మాస్టర్ని ఇట్లా గలీజ్గా చేయడం పద్ధతి కాదు సార్. అసలు చాలా రోజులు ఊరికినే చేశాడు అంటే అతనికి ఏమి ఇవ్వలేదు. ఆయన ప్రిఫర్ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఒక రెండు కంపెనీలు వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి అబ్బాయికి మనం ఏమైనా ఇద్దాం మేడం ఊరికనే చేస్తున్నాడు అంటున్నారు కనుక అని బయోఫోర్ కంపెనీ వాళ్ళు వచ్చారు. వారు ఒక 10,000 స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళు అసలు నిజానికి టీచర్లు సబ్జెక్టులకే ఇస్తారు. ఈ అబ్బాయి కోసం మాత్రమే స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళు మార్చుకొని ఇచ్చారు. ఎందుకంటే ఈ అబ్బాయి బడి చేస్తున్న సేవలు చూశారు వాళ్ళు. తర్వాత గ్లాడ్ ఫార్మా వాళ్ళను కూడా వాళ్ళే అబ్బాయిని చూసి సంతోషపడి ఇచ్చారు వాళ్ళు, ఒక 6,000 ఇస్తున్నారు. తర్వాత వీళ్ళు గోవాకి వెళ్తుంటే 50,000 మాకు చుట్టు విషయాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. అడిగింది లేదు కానీ అబ్బాయి బిహేవియర్ చాలా మంచిది. ఆడపిల్లలు కన్న పిల్లల్లాగా చూసుకుంటాడు. ఆడపిల్లల వైపు ఏ మగపిల్లలు చూసినా కూడా ఓర్వడు, వాళ్ళని కొంచెం కట్టుబాట్లో పెడతాడు. మరి ఇవి చూడలేని ఎవరైనా చేసిన అదే అని చెప్పి నేను ఇన్ని రోజుల నుంచి అబ్బాయి మా పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కూడా అతన్ని గమనిస్తున్నాను. ఆయన్నే కాకుండా అబ్బాయి కాకుండా ఇంకా మగవాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఎవ్వరు కూడా విద్యార్థులతో అనుచితంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా మాట అదే, ఒక హెచ్ఎంగా నేను ఇక్కడ ఇంత కష్టపడుతూ పాఠశాల బాగుండాలని నేను ఆలోచన చేస్తున్నాను. గ్రామ పెద్దలు కూడా చూస్తున్నారు, మరి మా దృష్టికి ఎవరికీ తీసుకురాకుండా ఇది కావాలని చేసిన పని అని నేను అనుకుంటున్నాను.